హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ రోజు వీడియో వచ్చేసి 31st డిసెంబర్ బ్లాగ్ అన్నమాట. సో ఇంక మేము ఆ రోజు ఏం చేసాం, ఎలా ఎంజాయ్ చేసాం అండ్ న్యూ ఇయర్ ని ఎలా వెల్కమ్ చేసాం అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ ఈ రోజు వచ్చేసి నేను కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. 31st ఆఫ్టర్నూన్ అనమాట, నేను ఆఫ్టర్నూన్ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను నైట్ కట్ చేసుకోవడానికి. యాక్చువల్ గా బయట నుంచి తెచ్చుకుందాం అనుకున్నాము, బట్ మన కేక్ మనం ప్రిపేర్ చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో అందుకే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంట్లోనే. అండ్ ఈ రోజు నేను ప్లమ్ కేక్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను ఒకసారి చేశాను, మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా నచ్చింది. సో అందుకని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఈసారి చేసినప్పుడు. అండ్ నేను దానికోసం 1 కప్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. అందులో 1/4 కప్ టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 కప్ ఎండు ద్రాక్ష యాడ్ చేసుకోవాలి, కిస్మిస్. సో ఎక్కువ కిస్మిస్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ప్లమ్ కేక్ అంటే మెయిన్ అదే. జీడిపప్పు అండ్ వాల్నట్ ఇంకా బాదం పప్పు యాడ్ చేస్తున్నాను. సో చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువ వేసుకుంటే మనకి అంత బాగుంటుంది కేక్ అనేది. కావాలంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు, బట్ డేట్స్ నా దగ్గర లేదు ఈరోజు, అందుకే నేను వేయలేదు. సో ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మనం ఈ ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకోవాలి, ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట. అప్పుడు చాలా బాగుంటుంది కేక్, ఫ్లేవర్స్ అన్ని చాలా బాగుంటాయి. సో ఇవన్నీ మునిగేలాగా మనం ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి, చూసారు కదా. సో ఇలాగ కరెక్ట్గా యాడ్ చేసుకోవాలి ఆరెంజ్ జ్యూస్. అండ్ ఇది వచ్చేసి నేను స్టోర్ బాటిల్ తీసుకున్నాను, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఉంటుంది కదా, అందులో ఆరెంజ్ ఫ్లేవర్. అండ్ అది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ అంతా సోక్ అయ్యేలోపు మనం క్యారమెల్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం నేను ఒక ప్యాన్లో 2 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నార్మల్ షుగర్. సో ఒక ప్యాన్లో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మనం మిక్స్ చేస్తూ ఉన్నామంటే పాకం లాగా అయిపోతుంది అనమాట, మంచిగా డార్క్ కలర్ లాగా వచ్చేసేయాలి. సో ఇదే మనకి ప్లమ్ కేక్ కి కలర్ ఇస్తుంది, ఆ బ్రౌన్ కలర్ అనేది దీని వల్లే వస్తుంది. మనం కావాలంటే కోకో పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఫ్లేవర్ డిఫరెంట్ గా ఉంటుంది. బట్ పర్ఫెక్ట్ ప్లమ్ కేక్ అండ్ రియల్ ప్లమ్ కేక్ అంటే ఇలాగే చేసుకోవాలి. సో ఇప్పుడు మనకి పాకం వచ్చిన తర్వాత లాస్ట్ లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి క్యారమెల్ సిరప్ రెడీ అయిపోతుంది, చూసారు కదా ఇలాగనమాట. నార్మల్ గా మనకి షుగర్ సిరప్ లాగా ఉంటుంది. సో దీన్ని కూడా మనం పక్కన పెట్టేసుకోవాలి రెడీ చేసేసుకున్న తర్వాత. సో ఈ క్యారమెల్ సిరప్ ని ఒక బౌల్ లో తీసుకుని ఇది కూడా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈలోపు మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాము. అండ్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో 3/4 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం చక్కెరని నీట్ గా పౌడర్ చేసుకోవాలి. దాంతో పాటే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కు కూడా వేసాను, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ అలాగే 2 లవంగాలు కూడా వేస్తున్నాను, సూపర్ గా ఉంటుంది. ప్లమ్ కేక్ కి ఇవన్నీ చాలా మంచి ఫ్లేవర్స్ ఇస్తాయి. సో చూసారు కదా ఇలాగ పౌడర్ చేసేసుకోవాలి. మీ దగ్గర సినిమన్ పౌడర్ ఉంటే అది కూడా డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు, లేదంటే ఇలా మిక్సీలో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో షుగర్ పౌడర్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో 2 ఎగ్ వైట్స్ తీసుకుని వాటిని బాగా బీట్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఇలాగ అయిపోవాలన్నమాట, మంచిగా ఫోమీగా వచ్చేసేయాలి. సో మీ దగ్గర బీటర్ లేదంటే నార్మల్ బిస్కెట్తో కూడా బీట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం నేను బిస్కెట్ ఎలా చేయాలో కూడా చూపిస్తాను, బట్ ఈరోజు మాత్రం దీంతో చేస్తున్నాను, చాలా సాఫ్ట్గా వస్తుంది. అండ్ ఎగ్ వైట్స్ బీట్ చేసుకున్న తర్వాత యోక్ కూడా యాడ్ చేసుకున్నాను, ఎల్లో ఉంటుంది కదా ఎగ్ ఎల్లో, సో అది కూడా. సో 2 ఎగ్ ఎల్లోస్ యాడ్ చేసేసుకున్నాను, అలాగే 1/4 కప్ ఆఫ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా బీట్ చేసుకోవాలి. సో ఇలా అయిపోయిన తర్వాత మనం రెడీగా చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుని మళ్ళీ బీట్ చేసుకోవాలి. అండ్ షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు 1 కప్ మైదా యాడ్ చేసుకోవాలి, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ ఇలాగ జల్లించుకున్నామంటే చాలా సాఫ్ట్ గా వస్తుంది, అంటే లంప్స్ ఏం ఫామ్ అవ్వకుండా కేక్ చాలా బాగా వస్తుంది. సో ఇలాగ జల్లించేసుకోవాలి. అండ్ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి, బాగా బీట్ చేసుకోవాలి. మైదా ఇంకా షుగర్ సిరప్ అంతా మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి. అండ్ మనం రెడీగా చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ ఉంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ బాగా బీట్ చేసుకోవాలి, మళ్ళీ ఇంకొకసారి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వరకే యాడ్ చేసుకోండి, ఆ తర్వాత మన కన్సిస్టెన్సీని బట్టి ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసుకోండి. మరి ఎక్కువ ఆరెంజ్ జ్యూస్ యాడ్ చేసేసామంటే కేక్ మరి లూజ్ అయిపోతుంది అనమాట బ్యాటర్. సో కరెక్ట్ గా ఉండాలి. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అండ్ ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మనం మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నామంటే కేక్ చాలా బాగా వస్తుంది. అండ్ మన బ్యాటర్ రెడీ అయిపోయింది. అండ్ ఇప్పుడు దీన్ని కేక్ మౌల్డ్ లో వేసేసుకోవాలి.
అండ్ నేను కేక్ మౌల్డ్ని ఆల్రెడీ ఆయిల్తో గ్రీస్ చేసి అలాగే మైదాతో డస్టింగ్ చేశాను. సో నేను మీకు ఇది ఆల్రెడీ చూపించాను, అందుకే ఆ స్కిప్ చేసేసాను ఆ ప్రొసీజర్. అండ్ ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ని బాగా ట్యాప్ చేసుకుని ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టుకోవాలి. సో ఇలాగా ఒక ప్యాన్లో సాల్ట్ యాడ్ చేసుకుని దాని మీద ఒక స్టాండ్ పెట్టుకోవాలి. అండ్ ఒక 15 మినిట్స్ పాటు దాన్ని ప్రీ హీట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన కేక్ టిన్ ఉంది కదా, కేక్ మౌల్డ్, అది దీంట్లో పెట్టేసుకుని మూత పెట్టుకుని ఒక 15 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అండ్ 15 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు నేను పైన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తున్నామంటే మనకి పైన యాడ్ చేసినవి డెకరేషన్కి కిందకి వెళ్ళిపోవు అనమాట. లేదంటే మనం ఫస్ట్లోనే పైన ఇవన్నీ వేసామంటే లూజ్గా ఉంటుంది కదా బ్యాటర్, సో అవన్నీ కిందకి వెళ్ళిపోతాయి, పైన మనకి నీట్గా కనిపించదు. సో అందుకని ఒక 15 మినిట్స్ అయిన తర్వాత మనం పైన యాడ్ చేసుకున్నామంటే ఇవన్నీ పైననే ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది కేక్. సో కేక్ని మనం ఒక 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. ప్లమ్ కేక్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. 40 మినిట్స్ తర్వాత ఒకసారి చూసుకుంటూ ఉండండి, మీరు టూత్ పిక్ పెట్టి చూసుకుంటూ ఉండాలన్నమాట, అయిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ టూత్ పిక్ క్లియర్గా వచ్చింది అంటే మన కేక్ రెడీ అయిపోయినట్టు. సో దీనికి ఆల్మోస్ట్ 40 మినిట్స్ టు 1 అవర్ పట్టచ్చు. మీరు 40 మినిట్స్ అయిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలి. సో మన కేక్ రెడీ అయిపోయింది. నేను బాగా కూల్ అయిన తర్వాత దీని ఎడ్జెస్ని లూజన్ చేసి దీంట్లో నుంచి డీమౌల్ చేస్తున్నాను. అండ్ కేక్ని ఎప్పుడు కూడా చల్లగా అయిన తర్వాత మనం డీమౌల్ చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు చేసుకున్నామంటే కేక్ విరిగిపోతుంది అండ్ మధ్య మధ్యలో అతుక్కుపోతుంది. సో బాగా కూల్ అయిన తర్వాత మనం డీమౌల్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో. అండ్ వెనకాల ఎక్స్ట్రా ఏదైనా మైదా అతుకుని ఉంటే దాన్ని మనం తీసేసుకోవచ్చు, వెంటనే పోతుంది అది. అండ్ మన కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత యమ్మీగా ఉందో ప్లమ్ కేక్, చాలా చాలా సాఫ్ట్గా వచ్చింది. అండ్ మనం చుట్టూ ఎడ్జెస్ ఉన్నాయి కదా, అది ట్రిమ్ చేసేసుకోవచ్చు మనకి వద్దు అనుకుంటే, అప్పుడు ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, కేక్ ఎలా వచ్చింది అని నాకు తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మాకు ఎంత మంచి వ్యూ ఉందో ఇంట్లో నుంచి. చాలా బాగా డెకరేట్ చేశారు లైట్స్ తోటి అన్ని బిల్డింగ్స్కి మా ఏరియాలో. Hello. See, my pannu is hugging. Oh, is it? One more length, Sandarla. ఎంత బాగుందో అసలు, చాలా చాలా కలర్ఫుల్ గా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకైతే ఇది చూస్తున్నప్పుడల్లా మైండ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. సో చాలా నచ్చుతుంది అనమాట. అండ్ December 25th నుంచి అంటే క్రిస్మస్ కోసం అప్పుడు స్టార్ట్ చేస్తారు, ఆ తర్వాత న్యూ ఇయర్ వరకు ఉంచుతారనమాట. సో న్యూ ఇయర్ని ఇలాగా వెల్కమ్ చెప్తారు వీళ్ళు. ఎంత బాగుందో కదా, నీట్గా డెకరేట్ చేశారు. అంటే డెకరేషన్ అంటే ఏముండదు, జస్ట్ ఇలా లైట్లు వేస్తారనమాట బిల్డింగ్స్ మొత్తం ఇలాగా నీట్గా కనిపించేలాగా. అవి యాక్చువల్గా వైట్ కలర్లో ఉంటాయి. అంటే ఈవినింగ్ అయ్యాక ఇలాగా నైట్ టైంలో ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంది మా ఏరియా అంతా కలర్ఫుల్ కలర్ఫుల్గా. సో ఇక మేము రెడీ అయిపోయాము. నేను హాస్ని కలిసి కిందకి వెళ్తున్నాము. అండ్ బిట్టు ఇంకా వాళ్ళ నాన్న కాసేపు ఆగి వస్తారనమాట, ఎందుకంటే బిట్టు కింద అస్సలు ఉండడు, అటు ఇటు వెళ్ళిపోతూనే ఉంటాడు అనమాట. అందుకని నేను కాసేపు ఆగి రమ్మని చెప్పాను. అండ్ మాకు డిన్నర్ కూడా ఇక్కడే అనమాట ఈరోజు. टेस्टिंग कर सकते हैं, अपनी वॉइस में आप कोई भी फिल्म गाना या कोई भी भक्ति सॉन्ग जो भी है आप गा सकते हैं. और इसके अतिरिक्त पॉसिबल हुआ तो हम अंताक्षरी क्विज, न्यू ईयर रिजोल्यूशंस और कॉलोनी में जो भी नए लोग आए हैं उनका भी हम परिचय लेंगे. इसके अतिरिक्त बच्चों के लिए भी कार्यक्रम में कुछ अच्छा प्रोग्राम बच्चों का चॉइस किया है, तो आप जहाँ कहेंगे हो प्लीज़ आ जाइए. और इस वक्त हमारा यहाँ पर కదా కింద అంతా రెడీ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి మా సెలబ్రేషన్స్ అయితే. అండ్ ఇప్పుడు మేము జస్ట్ అలా స్నాక్స్ లాగా తిన్నాము, లైక్ పకోడీ అండ్ టీ తాగాము. అండ్ బిట్టు ఇంకా వాళ్ళ నాన్న కూడా వచ్చేసారనమాట. అండ్ ఇక్కడ పిల్లలకి గేమ్స్ జరుగుతున్నాయి, మ్యూజికల్ చేర్స్ పెట్టారనమాట పిల్లలందరికీ కలిపి. సో ఇంకా వాళ్ళు అది ఆడుతున్నారు. హాస్ని చాలా ఎక్సైటెడ్, ఇలాంటి గేమ్స్ అన్ని ఉన్నాయంటే ఏది మిస్ అవ్వకుండా పార్టిసిపేట్ చేస్తుంది. సో ఇంకా మీరు కూడా చూడండి హాస్ని ఎలా ఆడిందో. బట్ మధ్యలోనే అవుట్ అయిపోయింది, చాలా మంది పిల్లలు ఉన్నారు కదా. మై నేమ్ ఇస్ కంప్లాన్ బాయ్ యా కంప్లాన్ గర్ల్ క్యా బోల్ రహా హై మై నేమ్ ఇస్. సో
ఇంకా వీళ్ళ మ్యూజికల్ చైర్ స్టార్ట్ అయిపోయింది. చూసారా, నేను రేర్ క్యామ్ తో తీస్తే ఇలా వస్తుంది అనమాట. బయట అయితే చాలా బాగుంది లైటింగ్ లో, బట్ నైట్ టైమ్స్ ఎందుకు ఇలా వస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు ఫ్రంట్ క్యామ్ వాడతాను. సో ఇంకా పిల్లలందరూ మ్యూజికల్ చైర్స్ ఆడారు, దీనికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. చాలా మంది పిల్లలు ఉన్నారు కదా. సో ఇంకా మేము ఈలోపు బయటకు వెళ్దామని వెళ్తున్నాము. మా ఏరియా మొత్తం ఒక 2-3 కిలోమీటర్స్ లో లైటింగ్ తో ఫుల్గా డెకరేషన్ చేస్తారనమాట. ఎంత బాగుంటుందంటే చెప్పలేను. అసలు న్యూ ఇయర్ కోసం స్పెషల్ డెకరేషన్ అనమాట. సో మేము ఎవ్రీ ఇయర్ వెళ్ళి చూస్తాము. అండ్ మా ఏరియాలో ఉండే వాళ్ళందరూ ఆ డెకరేషన్ చూడడం కోసం ఒక రౌండ్ వేస్తారనమాట మా ఏరియా అంతా. సో మీరు కూడా చూసేసేయండి. అండ్ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. చెప్పాను కదా, హాసినికి మధ్యలో అయిపోయింది అనమాట మ్యూజికల్ చేసి. తనకైతే ఇష్టం లేదు రావడానికి మాతోటి. ఇంకా నేను చూద్దూ రమ్మని చెప్పి తీసుకొని వచ్చాను. సో ఇంకా బిట్టు అయితే ఎప్పుడూ ఎగ్జైటింగ్ గానే ఉంటాడు బయటికి వెళ్ళడానికైతే. సో ఇంకా కార్ ఎక్కాడు అంటే ఇంకా అసలు మనల్ని పట్టించుకోడు, ఇంకా రోడ్ అంతా చూస్తూనే ఉంటాడు. సో చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట డెకరేషన్. ఇంకా మొత్తం మన కనుచూపు మేరలో ఇలాగే ఉంటుంది. ఎవ్రీ బిల్డింగ్ కి ఇలా కలర్ఫుల్ గా లైట్స్ వేస్తారు, అంటే లైటింగ్ లాగా పడేలాగా. అండ్ ఇంకా రోడ్ మొత్తం ఇలాగే ఉంటుంది. ఇంత బాగుంటుందంటే మీకు ఫోన్ లో సరిగ్గా అర్థం కావట్లేదు, అంటే వీడియోలో సరిగ్గా రాలేదు. ఇంకా బయట చూసారంటే అసలు చెప్పలేను. మీకు చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. ఎటు చూసినా డెకరేషన్ అనమాట, ఎటు చూసినా ఈ లైటింగే ఉంటుంది. ఎంత కలర్ఫుల్ గా ఉంటుందో. అండ్ మేము ఎప్పుడు మిస్ అవ్వము. ఎవ్రీ ఇయర్ నేను ముంబైలో ఉన్నాను అంటే ఖచ్చితంగా మేము ఇది చూడడానికి వస్తాము. అండ్ నేను లాస్ట్ ఇయర్ లో కూడా చూపించాను అనుకుంటాను ఇదంతా. సో మిస్ అయితే ఒకసారి చూడండి మీరు, చాలా బాగుంటుంది. న్యూ ఇయర్ అప్పుడు సూపర్ సూపర్ గా చేస్తారు మా ఏరియాలో. సో ఇలా ఉందన్నమాట, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఎంత బాగుందో కదా. Just begun. We will always take a stand for the people, for the land. Let's go back. అండ్ ఇక్కడ మేము దిగి కాసేపు ఫొటోస్ సెల్ఫీస్ వీడియోస్ అవన్నీ తీసుకున్నాము. ఎంత బాగుందో అసలు. చాలా మంది ఇంకా రోడ్లో నిలబడి ఫొటోస్ తీసుకుంటారు ఆ డెకరేషన్ కోసం. బట్ ఫొటోస్ అంత బాగా రాదు అనమాట. సెల్ఫీస్లో అయితే అసలు సరిగ్గా రాదు, వెనకాలంతా ఏం పడదు అనమాట, ఇలా వస్తుంది. అండ్ బిట్టు చూసారా, ఆ బెలూన్స్ చూసి బెలూన్స్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా మేము తీసుకునే దాన్ని వెళ్ళిపోయాడు. సో మేము అసలు ఇక్కడ ఉండి ఫొటోస్ తీసుకుని ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. అండ్ మేము ఒకేసారి డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము. నేను అక్కడ ఏది షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే చాలా రష్ గా ఉండింది. మొత్తం కాలనీ వాళ్ళంతా వచ్చేసారు. కాలనీ అంటే కమ్యూనిటీ లాగా అనమాట, మనకి గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది కదా. సో అలాగా ఒక 15 అపార్ట్మెంట్స్ ఉంటాయి మా కాలనీలో. గవర్నమెంట్ క్వార్టర్స్ కాబట్టి మేము కాలనీ అంటాము, అంటే ఇక్కడ వాళ్ళు అలాగే అలవాటు అయిపోయింది మాకు. సో అందుకని కాలనీ అని చెప్తాను, మీకు అర్థం కాకపోతే అది విషయం. సో ఇంకా మేము కిందనే డిన్నర్ అయిపోయింది. అండ్ చాలా బాగుంది డిన్నర్ అయితే. పూరి, చోలే కర్రీ అండ్ దాల్ రైస్, ఇంకా జిలేబీ, సాలడ్ ఉండింది. సో ఫుల్గా ఎంజాయ్ చేసేసాము. బిట్టుకి కొంచెం పెట్టాను, ఇంక ఇప్పుడు పెరుగన్నం పెట్టాలి. సో ఇంకా మేము టీవీ చూస్తూ ఉన్నాం అనమాట. ఈటీవీలో ఆ ప్రోగ్రామ్ వచ్చింది కదా, న్యూ ఇయర్కి స్పెషల్ ప్రోగ్రామ్. సో అది చూస్తూ ఉన్నాము. నాకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే ఎంత ఇష్టమో అసలు. ఇంకా రోజంతా మేల్కొని చూస్తాను అనమాట, నైట్ అంతా వేస్తే కూడా చూస్తాను నేనైతే మిస్ కాకుండా. సో ఇంకా బిట్టుకి కర్డ్ రైస్ పెట్టేసాను ఇంటికి తీసుకొని వచ్చి. అండ్ హాస్ని కిందే ఇంకా గేమ్స్ డాన్స్లు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను 12 o'clock అప్పుడు వెళ్దాంలే అని ఇంకా ఇంటికి వచ్చాము. బిట్టు ఉండట్లేదు అనమాట కింద. సో చూస్తున్నారు కదా, హాస్ని వాళ్ళ గ్యాంగ్ తో ఎలా ఎంజాయ్ చేస్తుందో. నిజంగా పిల్లలు ఎంతో బాగుంటారు అసలు, ఇలా ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు. మనకి అంత ఎనర్జీ ఉండదు వీళ్ళకు ఉన్నంత. అండ్ ఇంకా అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు కిందకి. 12 o'clock అప్పుడు మేము కిందనే ఉన్నాం అనమాట. కింద సెలబ్రేట్ చేసుకుని ఇంకా ఇంటికి వెళ్ళాము.
సో ఇక్కడ చూసారా ఎంత బాగా వేసుకుంటున్నారో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడ మగ తేడా ఏం లేదన్నమాట. ఇంకా అందరూ డాన్స్లు వేసుకుంటారు. ఇటు సైడ్ తెలిసిందే కదా ఎవరికి అంత సిగ్గు ఉండదన్నమాట, అంటే సిగ్గుపడరు డాన్స్ వేయడానికి. అండ్ మన వాళ్ళకైతే కొంచెం మొహమాటంగానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 50% ఎవరు సరిగ్గా వేయరు అనమాట డాన్స్ నాకు తెలిసి అయితే. సో నేను కూడా అంతే, నాకు కూడా కొంచెం మొహమాటంగా ఉంటుంది డాన్స్ వేయాలంటే. పాటలు అయితే భయం లేకుండా పాడేస్తాను బట్ డాన్స్ మాత్రం కొంచెం ఆలోచిస్తాను. సో ఈరోజు నేనైతే డాన్స్ చేయలేదు, జస్ట్ని వాళ్ళు వేసుకుంటూ ఉంటే నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా చాలా టైం అయిపోయింది, బిట్టుకి నిద్ర కూడా వచ్చేస్తూ ఉండింది బట్ ఇంకా హాస్య రాలేదు. ఇంక పిల్లలందరూ కిందనే ఉన్నారు కదా, ఇంకా తన కోసం ఉన్నానమాట. సో ఇంకా నేను వాళ్ళందరినీ షూట్ చేసుకుంటూ ఉన్నాను, వాళ్ళు డాన్స్లు వేసుకుంటుంటే నేను వీడియో తీస్తూ ఉన్నాను. సో ఇక్కడైతే ఇంకా పెద్దవాళ్ళు అందరూ కూడా డాన్స్లు వేస్తున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ. చాలా బాగుండింది, మేము ప్రతి ఈవెంట్ని ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము, చాలా బాగుంటుంది మా కమ్యూనిటీలో అయితే. అండ్ ఇంకా బిట్టు చూసారా ఎలా ఆడుకుంటున్నాడు, లైట్ బెలూన్ ఉంటుంది కదా సో దాంతో ఆడుకుంటున్నాడు. ఇంకా 12:00 అయిపోయింది, చూసారు కదా ఎలా అరుస్తున్నారో, ఫుల్ గా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా అందరం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ ఉన్నాం ఒకరికొకళ్ళము. అండ్ మీకు కూడా వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ 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 హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అండ్ మీరు అనుకున్నవన్నీ జరగాలి, ఈ ఇయర్ మీకు చాలా బాగుండాలి, అన్ని సక్సెస్లే ఉండాలి. సో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక చూసారా హాస్ని, సో ఇక మేమిద్దరం కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటున్నాం. సో హాస్నికి నన్ను ఇలా హక్ చేసుకుని ఏదన్నా చెప్పాలంటే చాలా ఇష్టం. సో ఒకసారి ఎత్తుకున్నాను, ఇంకా మళ్ళీ ఎత్తుకోమని అడుగుతూ ఉందనమాట, ఎందుకంటే పాపం పెద్ద అయిపోయింది కదా. సో ఈ మధ్యన హాస్ని ఎత్తుకోవట్లేదు, బిడ్డనే ఎత్తుకుంటున్నాము. సో ఇంకా అందుకని ఎత్తుకుంటే దానికి చాలా నచ్చింది అనమాట. ఇంకా మా సెలబ్రేషన్స్ అయిపోయింది కింద, ఇంకా ఇంటికి వచ్చేసాము. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 12:30 అయింది. ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేస్తున్నాము. సో ఇప్పుడు కట్ చేద్దామని మీకు ఇందాక కేక్ ని కట్ చేసి చూపించలేదు. కేక్ అయితే చాలా 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 యమ్మీగా వచ్చింది. అర్థంలో Happy New Year! Happy New Year! Oh, come on! Come on, see. One, two, three! Happy New Year! Hi, Happy New Year! Happy New Year! సో ఇప్పుడే కేక్ కట్టేసాం, కేక్ సూపర్ సూపర్ గా వచ్చింది. ప్లమ్ కేక్ నేనే చేశాను, ఈ రెసిపీ న్యూ ఇయర్ బ్లాగ్ లో షేర్ చేస్తా. ఓకేనా? కేక్ పెట్టండి మీరు కూడా, వాళ్ళకి కూడా, అంటే ఫ్రెండ్స్ కి. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. సో ఓకే, వన్స్ అగైన్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్, మా నుంచి మా ఫ్యామిలీ నుంచి ఫ్రెండ్స్ నుంచి అందరికి, మీకు మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి అందరికి హ్యాపీ న్యూ ఇయర్. ఓకేనా? బాయ్, గుడ్ నైట్. సో
కాదనమాట మా 31st December 2019 ఇలా ఎంజాయ్ చేసాము అని చూసారు కదా కేక్ అయితే ఎంత యమ్మీగా ఉందో నిజంగా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మనం బేకరీలో కొనుక్కుంటే ఎంత బాగుంటుందో సేమ్ అలాగే ఉందన్నమాట నాకైతే ఇది చూసి చాలా ప్రౌడ్గా అనిపించింది వావ్ ఇంత బాగా కేక్ చేశానా అని సో ఫ్రెండ్స్ ఇక్కడితో నా వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఒకవేళ నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే